కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ 9 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఇవాల రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలో కొత్త పుంతలు దొక్కుతున్న ఈ పాలనలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సమర్థ నాయకత్వంలో అందర్ని కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటూ అన్ని కార్యక్రమాలు సవ్యంగా చేసుకుంటూ ఈ రోజు రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు పొందుతా ఉన్నది అవార్డులు దక్కించుకుంటున్నది శభాష్ అనిపించుకుంటున్నది ఒక్క రంగంలో కాదు ఏ రంగం తీసుకున్నా ఈ రోజు తెలంగాణలో మరి భారతదేశానికి ఆదర్శంగా మరి ఒక రాష్ట్ర పరిపాలన సాగుతున్న విషయం కూడా మీకు తెలుసు అది ఎట్లా అంటే 75 ఏళ్లైంది స్వాతంత్రం వచ్చి మరి ఇదివరకు ఉన్నోళ్ళకి ఎందుకు ఆలోచన రాలేదో తెలియదు మంచినీళ్ళు ఇవ్వాలన్న ఆలోచన కూడా రాలేదు ఇవాళ భారతదేశంలో 75 సంవత్సరాల తర్వాత మొట్టమొదటి రాష్ట్రం ఇంటింటికి నల్లాబెట్టి మంచినీళ్ళు ఇచ్చిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ మొత్తం భారతదేశాన్ని ఈ రోజు ఇన్స్పైర్ చేసింది తెలంగాణ ఇక్కడ మనం మిషన్ భగీరథ పూర్తి చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా హర్ ఘర్ కో జల్ అని చెప్పి జల్ జీవన్ మిషన్ అని వాళ్ళు ప్రారంభించారు మనం ఇక్కడ రైతు బంధు ప్రారంభిస్తే 65 లక్షల మంది రైతన్నలకు 65,000 కోట్ల రూపాయలు పెట్టుబడి రూపంలో ఇస్తే ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా మనం ప్రారంభించిన 3 ఏళ్లకు మేల్కొని పీఎం కిసాన్ అని చెప్పి వాళ్ళు కూడా ఒక ప్రోగ్రాం నకలు కొట్టుకుంటూ వాళ్ళు ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు అట్లా చెప్పుకుంటూ పోతే 1-2 కాదు ఇవాళ పట్టణాలు బాగైతున్నాయి పల్లెలు కూడా బాగైతా ఉన్నాయి తెలంగాణ జనాభా భారతదేశంలో 3% కంటే తక్కువ 3% కంటే భారతదేశ జనాభాలో మన రాష్ట్ర జనాభా తక్కువ కానీ 3% కంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రం 30% అవార్డులు గెలుచుకుంటున్నది జాతీయ స్థాయిలో పంచాయతీ అవార్డులలో అంటే మన పల్లెలు పల్లె ప్రగతి ద్వారా ఎట్లా బాగైతున్నాయో కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు వార్డు సభ్యులు మా పంచాయతీ సెక్రటరీలు ఎట్లా పనిచేస్తూ ఉన్నారో దాన్ని బట్టే చెప్పవచ్చు మన పట్టణాలు భారతదేశంలో ఈరోజు 2వ స్థాయిలో 2వ అతిపెద్ద రాష్ట్రంగా అవార్డులు దక్కించుకుంటా ఉన్నాయి మొన్నటికి మొన్న 26 అవార్డులు స్వచ్ఛ సర్వేక్షణలో అందుకున్నాం ఒకవైపు పర్యావరణం పెరుగుతున్నది పచ్చదనం పెరుగుతున్నది అటవీ సంపద అటవీ విస్తరణ జరుగుతున్నది ఇంకోవైపు పరిశ్రమలు పెరుగుతూ ఉన్నాయి ఒకవైపు ఐటీ ఎగుమతులు పెరుగుతున్నాయి ఇంకోవైపు వ్యవసాయం పెరుగుతున్నది